తెలంగాణలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో ఒక రకంగా ఇప్పటివరకు బి ఫార్మ్స్ తీసుకొని సమరోత్సాహంతో ముందుకు వస్తున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అదే విధంగా క్యాండిడేట్స్ ప్రకటించిన తర్వాత అంతే దీటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తన క్యాండిడేట్స్ తోటి ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో అటు మేనిఫెస్టో, కేసీఆర్ మేనిఫెస్టో, అదేవిధంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలు రెండూ కూడా ప్రజల్లో తమ బలాబలాలు తేల్చుకోనున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా నియోజకవర్గాల్లో కూడా ఇటు అధికార పార్టీ లేదా స్థానిక ఎమ్మెల్యేలు తమ ఇన్ని రోజుల ఈ 5 ఏళ్ల తమ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి లేదా తమ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని రెఫరెండంగా ఎన్నికల్లో దిగుతుంటే అటు ప్రతిపక్షాలు కూడా అంతే ధీటుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోదాడ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు మళ్ళీ బరిలో ఉన్నారు. అదేవిధంగా సమరోత్సాహంతో ఒక ర్యాలీతో, విజయవంతమైన ర్యాలీతోటి ఆయన దూసుకెళ్తున్నారు కోదాడలో. ఈ నేపథ్యంలో బొల్లం మల్లయ్య గారితో నేనే ఎమ్మెల్యే మహా న్యూస్. నమస్తే అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు మరోసారి తీసుకొని వచ్చారు. ఏంటి ఈసారి ఇప్పుడు గతంలో అంటే కేసీఆర్ ఫస్ట్ తెలంగాణ వచ్చింది, రెండోసారి ఒక్కసారే కదా వచ్చింది, ఇంకొకసారి ఛాన్స్ ఇద్దామని అనుకున్నారు జనాలు. ఇప్పుడు రెండు దఫాల కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ వైపు జనాలు ఓట్లేస్తారని అనుకుంటున్నారు? చేసిన అభివృద్ధిని చూసేస్తారు. రేపు చేయగలుగుతారనే విశ్వాసం నాయకుడిగా కేసీఆర్ గారి మీద ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం కావాలని కోరుకుంటారు. కాంగ్రెస్ ఈ సర్వేలు కానీ ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపుగా తెలంగాణ గాలి వీస్తోంది అని అనేది బాగా వినిపిస్తోంది. ఏంటి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే ప్రజలంతా మాయకంగా ఆలోచించే పరిస్థితి ఏం లేదు. ఈరోజు ఎవరు చేయగలుగుతున్నారో, మా గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వాలు ఏంటి, నాయకులు ఎవరు అని అనేది నిర్ణయించుకునే పరిస్థితులలో, చైతన్యంగా ఆలోచించే పరిస్థితులలో ప్రజలు ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ రాకముందు అసలు తెలంగాణలో పరిస్థితి ఏంటి, నీళ్ళకి, వ్యవసాయానికి, ఏ రంగంలో తీసుకున్నా కానీ అనేక రకమైన ఇబ్బందులు పడ్డాం. ఆఖరికి బతకటానికి పొట్ట చేత పట్టుకొని వలసకి వేరే ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి ఉండే, పచ్చని పొలాలతోని ఏ గ్రామంలో చూసినా నిండుకుండల చెరువులు కలకలాడుతున్నాయంటే దానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి ఒకప్పుడు ఇబ్బంది పడ్డ తెలంగాణలో మంచినీళ్ళ కొరత, ఫ్లోరైడ్ బాత్తో నలుగొని జిల్లా, అనేక రకమైన అవసరాలతో ఇబ్బంది పడ్డ తెలంగాణలో ఈరోజు మనం దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా తెలంగాణలో పొడితే అది మా అదృష్టం అనుకునే పరిస్థితి ఉంది. ఇటువంటి నాయకత్వాన్ని, ఇటువంటి ప్రభుత్వాన్ని పోగొట్టుకోవడానికి ఏ ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? సహజంగా జరుగుతాయి చర్చలు రాజకీయ పార్టీ అయిన తర్వాత. కాంగ్రెస్లో గతంలో మామూలు వాళ్ళ చేతులు పెట్టే కదా ఈ రాష్ట్రం పరిస్థితి ఈ రకంగా అయింది. అధోగతి పాలైంది, అవినీతి పాలైంది, వాళ్ళకి అధికారం దాహం తప్ప ఇంకోట్లేదు. ఎంతసేపటికి వాళ్ళకి అధికారం కోసం కుర్చీల కొట్లాట్లు, మత ఘర్షణలు లేపి ఎంతోమందిని మారణ హోమం సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. ఓటు బ్యాంకుగా వాడుకున్నారు సామాన్యుల్ని. ప్రజల బాగోగుల గురించి ఎన్నడూ కాంగ్రెస్ ఆలోచించలేదు. వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు కూడా. ఏదో మామూలుగా ఆ టైం వచ్చినప్పుడు పోలేరమ్మ జాతర, ఎల్లమ్మ జాతర, మైసమ్మ జాతరకి ఎట్లయితే కొద్ది మందు, తాగుడు, తిండి ఏ రకంగా ఏమవుతుంటుందో ఆ రకంగా ఆ 2 రోజులు ఉగ్రం ఊగించి మనం ఓట్లు గుద్దించుకోవచ్చులే అనుకునే పరిస్థితులలో గతంలో ప్రభుత్వాలు చేసుకున్నారు. కానీ ఈరోజు ఒక ఓటు వేసేటప్పుడు ఆలోచిస్తున్నాడు ఓటరు, నేను ఎందుకు వేయాలి. ఇవాళ ఓటేసిన ప్రతి కుటుంబానికి, ఓటర్కి కనీసంలో కనీసం 5 నుంచి 6 లక్షల ఆర్థిక లాభం లబ్ధి ఈ తెలంగాణ ప్రభుత్వంలో జరిగింది. పెన్షన్ 2000 రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి 24,000 అయితే 5 సంవత్సరాలకు 1,05,000. అదే ఇంట్లో మనవరాలు పెళ్లి చేసుకుంటే 1,116,000. అదే ఇంట్లో ఇంతో అంతో భూమి ఉంటే, ఎకరం 2 ఎకరాలు ఉంటే సంవత్సరానికి 10,000 20,000. ఈ క్రమంలో ఒక్కింటికి 2-3 పథకాలు 5-6 లక్షల రూపాయలకి తక్కువ కాకుండా లబ్ధి పొందిన ఈ ప్రభుత్వాన్ని గతంలో ఓటేసి జరిగింది ఏం లేదు, ఆ రోజుకి ఏదో మంచో చెడు పావులో బేడ చేతులు పెట్టడమో లేకపోతే ఒక 90 కోట్ల మందాపించి ఓట్లు వేసుకున్నాం. కానీ ఇలా ఓటేసిన కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుందంటే కనీసంలో కనీసం 5-6 లక్షల రూపాయల లబ్ధి జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని పోగొట్టుకోవడానికి ఎందుకు సిద్ధపడతారు? డెఫినెట్గా మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటారు.
కానీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అనేవి బాగా జనంలోకి వెళ్తున్నాయి. కర్ణాటకలో సక్సెస్ అయిని అదే ఫార్ములా ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు అని అంటున్నారు. కానీ వాళ్ళకి అధికారం వస్తే కదా అది చేసేది. అసలు వాళ్ళని విశ్వసించేది ఎవరు? రేపు దాన్ని అమలు చేసేది ఎవరు? 10 మందిని కలిస్తే మామూలుగా మళ్ళీ ఏ పార్టీలకు పోదామని చెప్పి చూస్తారు. రేపు ఒకవేళ మెజారిటీ సంఖ్యను ఇచ్చినా కానీ కుర్చీల కొట్లాటలో ఎవరు ముఖ్యమంత్రి అవుతుందో తెలుసుకోలేక అంగిలి చింపుకుంటారు. అస్తవ్యస్తం చేసుకోవాలనే ఆలోచన చేయరు కదా ప్రజలు. సాఫీగా జరుగుతున్న ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా అందరికీ లాభం అయ్యే విధంగా ఈరోజు కుదుటపడ్డ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ చిన్నాభిన్నం చేసుకోవడానికి ప్రజలు ఒప్పుకోరు, సుముఖంగా ఉండరు. కాబట్టి బయట చర్చలు జరుగుతాయి. రాజకీయంగా అధికారం కావాలనుకునే కొంతమంది సమూహం ఈ పార్టీ అని చెప్పేసి ప్రత్యామ్నాయంగా ఏదో రకంగా మాట్లాడటానికి బురదల్లే ప్రయత్నం అధికార పక్షం మీద చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కొంతమందితో మాట్లాడేస్తుంటారు. అక్కడో ఇక్కడో మామూలుగా వినపడుతూ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్గా ఏ ప్రభుత్వం ఉండాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలనుకోకుంటాం. ముఖ్యమంత్రి ఎవరు ఉండాలంటే ఈ రాష్ట్రానికి చేయగలిగిన చావ ఉన్న కేవలం బక్కజిక్కినా కానీ కేసీఆర్ అయితేనే సమర్థుడు అనే అభిప్రాయం ప్రజలలో ఉంది. ఇక అంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని చూస్తే ఈరోజు కోదాడ నియోజకవర్గం, కోదాడ అనేది ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన నియోజకవర్గమే యాక్చువల్గా. అందులో పక్కనే ఇటు ఆంధ్ర బార్డరు, అదేవిధంగా కృష్ణా వాటరు అన్నీ ఉన్న నియోజకవర్గంలో ఏంటంటే మీరు వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటి? ఆల్రెడీ కోదాడ అభివృద్ధి చెందింది అన్నారు కదా. కాలో పోయింది కాబట్టి కాలో పక్కన ఉన్న భూములు కెనాల్ ఏరియా కింద కొంత కల్టివేషన్ పెరిగింది. కానీ ఇది ఆ కల్టివేటెడ్ ఏరియా కాకుండా మిగతా ఏరియాలలో ఎడారి మాదిరిగా తయారు చేశారు. నిన్న మొన్నటి వరకు మునగాల మోతే నడుగుడు మండలాలలో మంచినీళ్ళ కొరత, సామిరెడ్డి కొరత. కోదాడు పట్టణంలో బురదమయంతో గుంతలమయంతో పైన పచ్చని పొరతో దుర్గంధం ఎదజల్లే కోదాడిని చూసినారు 2018 తర్వాత కోదాడు పట్టణాన్ని రూపురేఖలు మార్చగలిగిన ఒక తట్టెడు మట్టి వేయలేదండి వాళ్ళు. ఒక పోరు ఇటు నుంచి తీసి అటు నుంచి వేయలే. ఎప్పుడో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పట్టణం రాకముందు వర్షం మట్టి బాదుకొని పోయిన కరెంటు వైర్లు ఉన్న, తీగలు ఉన్న ఆ పోల్స్ని రోడ్లు పడ్డ తర్వాత, జనావాసాలు ఏర్పడ్డ తర్వాత కూడా నడి రోడ్లో ఉంటే ఆ పోల్ని తీయకపోతే రాత్రిపూట ఎవరికైనా ప్రమాదం జరుగుతుంది, వచ్చిపోయే బండ్లకైనా ఇబ్బంది అవుతుంది, ఈ ఒక్క పోల్ మూలాన లోపల పోయే బండ్లు పోలేకపోతున్నాయి అనే దాంతో మరి ఇంత వ్యవస్థ ఉంది. ఆ పోల్ని ఇట్నుంచి తీసి ఇటేపోయలేకపోయారు. అటువంటి చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలను పరిష్కారం చేస్తుంది. అంటే అందులో మీకు ముందున్నది కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఆస్పిరెంట్గా ఉన్న ఎంతో బాగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులే ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేశారు కదా. వాళ్ళ లెగసీ అంటే వాళ్ళ తర్వాత మీరు వచ్చారు కదా, ఏంటి మీకు ఎలా అనిపించింది? అవకాశవాద రాజకీయానికి మార్పేరు ఆయన. ఎక్కడి నుంచో ఢిల్లీలో ఉన్న ఆయనకి రాజకీయ జీవితం ఈ కోదాడ నియోజకవర్గ ప్రజలు ప్రసాదిస్తే ఆయన మీద ఉన్న వ్యతిరేకత, ఆయన చేసిన దందాలకి జనాలందరూ తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి రాత్రికి రాత్రి తట్టపుట్ట సర్దుకొని పక్క నియోజకవర్గానికి పారిపోయిన ఉత్తర కుమారుడు, ఆయన భార్య పోటీ చేస్తే 2014 గెలిపించుకోవడానికి 5 కోట్ల రూపాయలు ఆయన కార్లు దొరికినాయి, తగలబడ్డాయి. మళ్ళీ నేను ఉత్తముణ్ణి, నిజాయితీపరుణ్ణి అంటాడు. ఏ నిజాయితీని సంపాదించడం? అన్ని తగలబడే అన్ని పైసలు కార్లల్లో. ఆయన కోదాడు వచ్చినప్పుడు మామూలుగా లాడ్జీలో పడుకుంటే కింద పడుకుంటే చాప మీద ఆ కింద పడుకున్న వాతలు పడ్డాయి. ఈరోజు కోట్ల కదిపోతాయండి, నిజాయితీపరుణ్ణి అంటాడు. పార్టీ అవకాశం ఇచ్చి మామూలుగా ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెంచితే పార్టీ పగ్గాలు ఒప్పజెప్తే టికెట్లు అమ్ముకొని ఎంతో మందికి నట్టడం ఉంచిన మహాన్ రోడ్ ఆయన. ఆయన్ని ఆదర్శంగానైతే తీసుకోలేం కానీ ఆయన చేసే అవినీతిని కూడా మేము చేయలేము. కానీ తప్పకుండా ప్రజలు అతి త్వరలోనే కనిపెట్టారు కాబట్టి ఆయన నిరస్వరూపం తెలిసి ఇక్కడి నుంచి పారిపోయింది.
व्यक्तिगत बोलम्मल यादव गारु अंटे मीरु ओक बलहीन वर्गाल नुंचि वच्चारु ఇక్కడ నేనే అంటే వేరే విధంగా కాదు అవతల నల్గొండ జిల్లా అనేది సామాజికంగా ఎవరు బలంగా ఉంటారని అనేది అందరికీ తెలిసిందే అదే విధంగా ఆర్థికంగా కూడా బలంగా ఎవరు ఉంటారని అనేది తెలిసిందే వాళ్ళందర్ని కూడా ఎదుర్కొని మీరు అసలు రాజకీయాల్లో ఎలా సస్టైన్ అయ్యారు ఎలా ఈ రోజు వాళ్ళని ఓడించి మీరు ఎమ్మెల్యేగా అవగలిగారు అంటే పుట్టుకతో మా తల్లిదండ్రులు ఆసిపాసలు ఇవ్వలేదు జమీందారు కుటుంబం కాదు కానీ నీతి నియాయతను బతకాలని చెప్పి చెప్పారు గుండె ధైర్యం ఎక్కువ ఇచ్చి అదొక్కటే నన్ను ఈరోజు ఇస్తాయి మామూలు ఆటపోట్లను ఎదుర్కోలేదు ఎన్నో ఆరోపణలు ఎన్నో నిందలు ఎన్నో దుష్ప్రచారాలు బంధుజల్లే ప్రయత్నాలు ఎన్నో కేసులు అక్రమంగా అయినా వీటన్నిటిని ఎదుర్కొని ముందుకు రాగలిగినా అంటే దానికి కారణం ఈ నియోజకవర్గాలు ప్రజలు నాకు అండగా అన్ని సందర్భాలలో అక్కజెల్లెలు అన్నదమ్ములు అందరూ అండగా నిలబడ్డారు కాబట్టి ఈ రోజు దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి నా ప్రయాణం కొనసాగించుకుంటున్నాను ఇక్కడ అంటే మీ పార్టీ వాళ్ళతో సహా బొల్లం మల్లయ్య యాదవ్ గారు కోదాడలో ఏదన్నా అసలు ఎంటర్ అవ్వాలంటే కూడా బొల్లం మల్లయ్య యాదవ్ గారికి ట్యాక్స్ కట్టాలి అనేది మీ పార్టీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు ఏంటి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది ఏం ట్యాక్స్ కట్టారో కట్టిన వాళ్ళని చెప్పాలా కట్టించిన వాళ్ళని చెప్పాలి లేకపోతే అతను మాట్లాడేటతనున్న ఇదో పలాని బాపత్లో ఇది అని చెప్పి చెప్పాలి అతను ఎవరు చెప్తేనే మరి మామూలుగా తెలుస్తుంది కదా అతనైతే కట్టలేదు కదా మరి వాళ్ళని బహిరంగంగా తీసుకొచ్చి కెమెరాల ముందు సోషల్ మీడియా వేరే అవసరం లేదు ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లో మాట్లాడేయచ్చు ఎక్కడన్నా ఏదైనా విషయంగా కప్పాలు కట్టించేది వాళ్ళకి అలవాట్లు ఉన్నాయి కాబట్టి అవి ఇక ముందు మామూలుగా చెల్లవనే ఉద్దేశంతో బురద చల్లే ప్రయత్నాలు కప్పాలు కడితే మామూలుగా ప్రజలు ఈరోజు నన్ను ఈ రకంగా ఉంచుతారు కప్పాలు కట్టించుకున్న అలవాట్లున్న వాళ్ళు కొంతమంది మామూలుగా నన్ను ప్రజల మధ్యన ఆ బలాన్ని చూసి రేపటి భవిష్యత్తులో వాళ్ళ మనుగడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఉనికి లేకుండా పోతుందని కారణంతో బురదజల్లే ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటి దుష్ప్రచారం చేస్తారు అంటే ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని టార్గెట్ చేసినాయి కానీ సొంత పార్టీ నేతలు ఇంకా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు కదా దాన్ని మీరు ఇప్పుడు ఎలా ఎదుర్కొని వస్తారు మన గోదావరిలో స్వపక్షం ప్రతిపక్షం ఏముండదండి వాళ్ళ అవసరాలు అందరూ ఒకటే ఇది ఇప్పుడు కొత్త కాదు మొదటి నుంచి అన్నమాట సొంత పార్టీ వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఓడగొడతారు వేరే పార్టీ వాళ్ళని గెలవనిస్తారు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు మాత్రం గెలవాలి నియోజకవర్గ స్థాయిలో వాళ్ళకు వచ్చేటప్పటికి వాళ్ళు గెలవాలి సొంత పార్టీలోనే వేరే స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రం సొంత పార్టీ వాళ్ళు ఓడిపోవాలి ఎందుకంటే మళ్ళీ రేపు ఎవరైనా ఎదుగుతారనే ఉద్దేశంతో వేరే పార్టీ వాళ్ళైతే ఇబ్బంది ఏం లేదు మళ్ళీ వాళ్ళు సహకరిస్తారండి పరస్పర సహకారం చీకటి ఒప్పందాలు ఇది కొదడు కొత్తది కాదు ఆ సంస్కృతికి బాటలు వేసిన నాయకులే ఇప్పుడు ఆ ఆటలు సాగట్లేదని చెప్పేసి నా మీద మామూలుగా రకరకాల ప్రచారం చేస్తున్నాను ఒక వ్యక్తి టికెట్ తీసుకోవడంతో పాటు మామూలుగా గెలవడానికి బలమైన వ్యక్తిని పెట్టుకోవడానికి వేరే పార్టీ వాళ్ళతో ఒప్పందం చేసుకొని నన్ను బలిపశువుని చేశారు 2009 ఎన్నికల 2014లో ఆ రుణం తీర్చుకున్నారు మళ్ళా 2009లో ఈయనకి ఆయన సాయం చేసిండని 2014లో ఈ సాయం 2009లో పొందినాయని 2014లో ఆ రుణం తీర్చుకున్నాడు అప్పుడు నన్నే బలిపశువుని చేశారు 2014లో ఇద్దరి మీద నన్నే బలిపశువుని చేశారు 2018లో కూడా అదే ప్రయత్నం చేశారు కానీ పైన దేవుడు కింద జనాలు ఉండి కాపాడారు ఇప్పటికి మామూలుగా ఆపలేమనే ఉద్దేశంతో ప్రజాబలంతో ఎదుర్కోలేమనే ఒక కారణంతో ఈ రకమైన దుష్ప్రచారాలు కూడగట్టారు ఇటు సొంత పార్టీని అటు ప్రతిపక్షాన్ని మీ ప్రత్యర్థుల్ని అందులో ప్రత్యర్థులు మామూలు వాళ్ళు కాదు చాలా బలమైన ప్రత్యర్థులు రేపు ముఖ్యమంత్రి రేస్లో ఉన్న కుటుంబానికి సంబంధించిన వాడు వీళ్ళందరినీ ఎదుర్కొని మీరు ఇప్పుడు ఎలా ముందుకెళ్తారు
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన పెట్టిన టార్చర్ ని తట్టుకోలేక ఒక ఆయన పోయి ఆవేశపడి హత్య చేసింది ఇంకొక ఆయన మామూలుగా పెద్ద మనిషిగా చెప్పుకునేట ఆయన ఎప్పుడైనా నేనే అని ఆయన ఆడే రాజకీయ చదరంగంలో గుండె జారిపోయి ఆత్మసైర్యం దెబ్బతినిపోయి ఇంకొక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కోదాడ నియోజకవర్గంలో ఆవేశపరులు అయితే హత్య చేయాలి పిరికి పందులు అయితే ఆత్మహత్యలు చేసుకోవాలి మీరు ఆ రెండిట్ వైపు వెళ్ళకుండా ఎలా సస్టైన్ అవ్వగలిగారు వాళ్ళ బాధ అదే కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ బాధ అదే ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎటువంటి దుష్ప్రచారాలు చేసినా ఎటువంటి బురదదెల్లే ప్రయత్నం చేసినా వీటన్నింటినీ అధిగమించగలుగుతున్నాడు అధిగమిస్తున్నాడు రేపటి భవిష్యత్తులో మాకు స్థానం ఉండదనే ఒక కారణంతోనే ఇప్పుడు మామూలుగా రకరకాల ప్రయత్నాలు చేశాం నిన్నటికి నిన్న 4.5 సంవత్సరాల నుంచి టికెట్ రాదని కాకి లెక్క వీళ్ళు వాళ్ళందరూ కలిసి మొత్తుకున్నారు అసలు నాకు టికెట్ ఎందుకు రాదనే కారణం చెప్పాలి కదా నేను పార్టీలలో లేనప్పుడు కూడా టికెట్ నాకు పిలిచినప్పుడు నాకు కారణం ఏమీ లేకుండా రాదు 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 అయిపోయింది 4.5 సంవత్సరాల నుంచి అదే మొత్తుకున్నారు టికెట్ అనౌన్స్ అయినాక బీఫామ్ రాదు 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 అని మొత్తుకున్నారు వీళ్ళు వాళ్ళు మిలాకత్తారే నిన్న మామూలుగా మా జిల్లా అంతా ఇవ్వలే టికెట్లు వారికి టైం దొరకక కేసీఆర్ గారు సిగ్నేచర్స్ పెట్టారు కేవలం 51 మందికి ఇచ్చిండు 4 జిల్లాలు పూర్తి చేశారు మా జిల్లా ఎవరికి ఇవ్వలేదు మా జిల్లా ఇవ్వకుండానే కోదాడ ఒకటి ఇవ్వట్లేదని మామూలుగా వాళ్ళు మరి ఆ టీవీలతో ఏం ఒప్పందాలు ఏమున్నాయో మరి ఆ చిల్లర మల్ల రాజకీయాల కోసం మొత్తం ట్రోల్ చేపించారు మళ్ళీ అదొక టికెట్ ఇక్కడ ఉన్నోళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అభిమానులు కానీ ఓ ఉత్కంఠమైన వాతావరణం అసలు జరిగిన విషయం ప్రత్యక్షంగా సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు బహిరంగ సభలో హుస్నాబాద్లో కూడా చెప్పారు నాకు టైం దొరకక పొద్దున సిగ్నేచర్లు పెట్టలేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు పోవాలి సిగ్నేచర్లు పెట్టాలి మా జిల్లా మొత్తం మీదే నా ఒక్కటి ఆపిన అని చెప్పి ప్రచారం ఒక చిన్న అవకాశం ఇట్లా పిన్ను కింద పడితే దాన్ని ఎట్లా చెలువలు పలువలుగా చేయాలనే ఆలోచనతో ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని పనిగట్టుకొని నా మీద రకరకాల ప్రచారాలు అయినా కేసీఆర్ గారు దేవుడు మాదిరిగా అవన్నీ కూడా అవాస్తవాలు వీళ్ళు కేవలం ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడానికి మాట్లాడుతున్నారు అనే విషయం ఆయన పరిగణలోకి తీసుకొని తెలుసుకొని మళ్ళీ రెండోసారి అభ్యర్థి కరాలి ఎస్ మళ్ళీ మీరు వస్తున్నారు ఈ 5 ఏళ్ల నుంచి మీ ఒక ఏమంటారు మీ బ్రాండ్గా చెప్పుకునే అభివృద్ధి ఏంటి కోదాడలో మీ మార్క్ మార్క్ అంటే యముడు మాతో సహవాసం చేస్తుండేమో అనే ఉద్దేశంతో ఇంట్లో పడుకున్నాడు ప్రశాంతంగా పడుకోలేక ఎప్పుడు ఏమవుతుందని అయోమయంలో ఉండి 33 KV ఇళ్ళ మించి పోతుంటే పిల్లలు తెలియక ఆడుకోవడానికి పైకి పోతే వాళ్ళు శవాలుగా వస్తారో క్షేమంగా వస్తారో తెలియని అయోమయ పరిస్థితుల్లో కుటుంబాలలో సంసారం చేసిన 70 సంవత్సరాల నుంచి ఉన్న ఈ కోదాడ పట్టణ వాళ్ళు ఉన్నారు అది 33 KV మార్చి అది ముఖ్యమంత్రులకు మొరబెట్టుకున్న ఎవరు పట్టించుకోవాలి మంత్రిగా నేనే మొత్తం అసలు ఏదంటే అదే అని చెప్పి చెప్పుకున్నా గీ ఉత్తర కుమార్ రెడ్డి చేయలే నేను వచ్చిన సంవత్సరం కాలంలో ఆ పనిచేసి ఈరోజు విముక్తి కలిగేసింది ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయల లూటీ చేసిండు కమిషన్ల పేరు మీద నీళ్ల పేరు మీద లిఫ్ట్ల పేరు మీద చుక్క నీళ్లు తీసుకురాలి నేను గెలిచిన 4 నెలల లోపల ఈ 3 మండలాలు ఫస్ట్ మీకు చెప్పిన డ్రాట్ ఏరియాస్ ఉన్నాయో ఆ 3 మండలాలల్లో పుష్కలంగా నీళ్ళు తీసుకున్న ఇయాల్టి వరకు కూడా ఆ చెరువులు నిండు కుండ మాదిరిగా జలకలతో కలకలాడుతూ ఉన్నాయి అలుగులు పోపించిన మండు వేసవిలో కూడా చెరువులను అలుగు పోపిస్తున్నాం కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఓ రకంగా చెప్పాలంటే నా జీవితం ధన్యం కేసీఆర్ గారు మొత్తం రాష్ట్రానికి నీళ్ళు ఇస్తే
అప్పటి వరకు నీళ్ళకు నొచ్చుకొని తాగునీటి సాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసి అదృష్టంతో పాటు నీళ్ళకు నొచ్చుకొని ఆ మూడు మండలాలల్ల నీళ్ళిచ్చే అదృష్టం నాకు వచ్చింది. ధన్యవాదాలు చెప్పాలి. అందుకంటే పెద్ద సమస్యలు ఇంకా చెప్తూ చాలా ఇంతకుముందు చెప్పినా కదా, తట్టెడు మట్టిపోయలేదు, ఒక కరెంటు స్తంభం గీడి నుంచి గీడికి వేయలేకపోయాను. అంటే పట్టించుకోలేదు. ప్రజా సమస్యల గురించి ఓ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది వాళ్ళకి. మిగతా సమయాలలో ప్రజల్ని కనీసం పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ ఉన్నాయి? కలవాలంటే హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోవటానికంటే ముందు ఇక్కడ మామూలుగా వేరే వాళ్ళని ధర్మ దర్శనాల పేరు మీదనో ఇంకో దర్శనాల పేరు మీదనో చేసుకోవాలి. వాళ్ళకి టోల్ పే చేయాలి, టోల్ ట్యాక్స్ మాదిరిగా. ఏ నుంచి బండి బయలుదేరిందంటే బయటకు ఊరు బయటకు పోవటానికంటే ముందే ఏడ పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ కాడ అవుతుంది. ఏ పని మీద ఎవరైతే తీసుకుపోతున్నారో ఆయన ముందు డీజిల్ ఓపియాలి, అడిగోగానే లాడ్జి తీపియాలి, లాడ్జ్ బిల్లు కట్టినాక సాయంత్రం వాళ్ళకి పెట్రోల్ ఒప్పియాలి. అయినా కానీ తిరుపతి ఎంకన్న దర్శనం అవుతుంది కానీ ఆ మహానుభావుడి దర్శనం కాకపోతుండే. అట్లా 10,000 20,000 ఆ టైంలోనే కార్లు కట్టించుకొని లాడ్జీలు బిల్లులు కట్టి ఈ లీడర్లను తీసుకొని పోయి లీడర్లు కూడా కలవకపోతే ఎన్నికొచ్చిన సందర్భాలు కోకొలు కోదాడు. అది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఉంది, సామాన్య ప్రజలకు కూడా అనుభవాలు ఉన్నాయి. మరి అటువంటి నాయకులు కావాలని చెప్పేసి ఇవాళ కోరుకుంటే కుదరడం మనం ఏం చెప్పలేము. కానీ అంటే ఇంకా మీరు చెయ్యాలి అని అనుకొని ఇంకా కోదాడకు సంబంధించి ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏంటి? చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు కోదాడుకి మంచి వనరు ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రోజుకి కనీసంలో కనీసం ఒక 70 నుంచి 100,000 మంది ఫ్లోటింగ్ ఉన్నాం పట్టణం. ఇది చుట్టుపక్కల ప్రాంతాలను చూస్తారు. ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా కోదాడు పెద్ద చెరువును తయారు చేయొచ్చు. అదే రకంగా కోమరబండను కూడా పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో మామూలుగా కోదాడు రూపురేఖలే మారుతాయి. నెక్స్ట్ 5 ఇయర్స్లో అదే చేయబోతా ఉన్నాం. సెంట్రల్ లైటింగ్ నేను వచ్చిన తర్వాత వచ్చింది. అంతకుముందు కోదాడు పట్టణం ఆరిపోయే లాంతర దీపాల లాంటి బల్బులతోని అక్కడ ఒకటి ఉండేది. రాత్రి 9 తర్వాతనో 10 తర్వాతనో వెనక కారు వస్తే ముందు నడిచిపోయే పరిస్థితి ఆ లైట్లకి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కోదాడు రూపురేఖలు మార్చినాం. తప్పకుండా ఇంకా అంటే 100-bedded హాస్పిటల్ ఆల్రెడీ చేసినాం, దానికి సంబంధించిన నిధులు మంజూరైనవి, నా ఆయంలోనే 2 కోట్లు మంజూరైనవి, దానికి సంబంధించి 25 కోట్ల రూపాయలు, అదే రకంగా ఇక్కడ దాదాపు 20 కోట్ల విలువ చేసే భూమిని రెవెన్యూ నుంచి పేయగలిగాం. పర్మనెంట్గా ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు రేపటి భవిష్యత్తులో అడ్వకేట్లకు ఇబ్బంది లేకుండా ఇక్కడ కేసులు ఇక్కడ వాదించుకునే విధంగా 2 నూతన భవనాలని శాంక్షన్ తీసుకురావాలి. హాస్పిటల్ వచ్చేసింది, దాదాపు 25-26 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని పట్టుకొచ్చినాం. ఇక ఇప్పుడు కూడా సేమ్ మీరు ఎవరినైతే అన్నారో కలవాలంటే అక్కడికి వెళ్ళి అటు ఇటు వెళ్ళాలని, అదే కుటుంబం నుంచి పద్మావతి గారు ఇక్కడికి వచ్చారు, మీ ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. పైపెచ్చు ఈసారి ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పద్మావతి గారికి గనక 50,000 మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. దీని ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళంతా రాజకీయ ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తులు రాజకీయ సన్యాసం అంటున్నారంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అంటారు? మొన్న వారు చెప్పిన 50,000కు 4,000 తగ్గినాయి. మీ మెజారిటీ మీద వాళ్ళు ఛాలెంజ్ చేశారు అంటారా? 46,000తో ఓడిపోయింది, 4,000 తగ్గినాయి ఓటమికి. 50,000కు 4,000 తగ్గినాయి హుజూర్లో. వాళ్ళకి ప్రజల మీద మమకారం, ప్రజల మీద అనుబంధం, లేకపోతే ఈ నియోజకవర్గానికి నేను ఏదో చెయ్యాలనేది ఎక్కడండి? పరాయి పక్షుల లెక్క గెస్ట్ లెక్చరర్స్ మాదిరిగా వస్తుంటారు పోతుంటారు. 6 నెలలకో 3 నెలలకో అయ్యాల ఎన్నికలు అప్పుడు పోయింది, మళ్ళీ ఇవాళ ఎన్నికలు అప్పుడు వచ్చింది. అయ్యాల ఎన్నికలలో 2018లో కోదాడులో ఓడిపోయింది, 10,000 లేకపోతే తల్లడిల్లిపోయేసి హుజూర్నగర్లో పోటీ చేసింది, 46,000తో ఓడిపోయింది. మళ్ళీ ఆడ మామూలుగా ఇక పప్పులు ఉడుకో అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కోదాడులో తిరుగుతూ ఉన్నారు. ప్రజలే ఆలోచించాలి. ప్రజా సమస్యలు పట్టించుకొని నియోజకవర్గం ముఖం చూడని ఇవాటి వరకు కూడా ఊర్ల పేర్లు తెలియదు వాళ్ళకి.
నియోజకవర్గం లో ఉన్న గ్రామాల పేర్లు తెలియదు ఆ గ్రామాలలో బొమ్మలని అంటే డ్రైవర్ గన్నం లేకుండా బొమ్మలని అంటే మరి అటువంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటే ఇది కోదాడ నియోజకవర్గం బాగా ఆంధ్ర ప్రాంతానికి బోర్డర్ లో ఉన్న నియోజకవర్గం కదా ఆ ఇంపాక్ట్ మీ మీద ఏమన్నా ఉంటదా అంటే ఇప్పుడు అక్కడ రాజకీయాలు అందులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అలాంటి వాటికి సంబంధించి ఇప్పుడు మామూలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా పోటీ చేసి గెలుచుకోగలుగుతామననే భావన తెలంగాణ యావత్ లేదు కానీ బట్ చంద్రబాబు గారిని అరెస్ట్ అనేది మాత్రం నూటికి నూరు శాతం అప్రజాస్వామ్యం పదవులలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఏదో ఒక రకమైన వేధింపు చర్యలకు పాల్పడతాం అనేది మంచిది కాదు ఇక చివరగా కోదాడ ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి చైతన్యవంతంగా ఆలోచించాలి ఒక కుటుంబం గురించి మనం ఏ రకంగా అయితే పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఆలోచిస్తామో ఆ రకంగా మన కోసం ఆలోచించే ప్రభుత్వం గురించి నిర్ణయం తీసుకోవాలి ఏ రాయితీ నెత్తిబోలు కొట్టుకోవటానికి అనే రకంగా ఎవరొస్తే మాకేం చేస్తారో అనే పరిస్థితులలో గతంలో ఓట్లేసి వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా చేయగలిగింది ఏం లేదు అప్పుడు కానీ ఈరోజు గత ఇంతకుముందు చెప్పాను నేను ఒక్కొక్క ఇంటికి 5 నుంచి 6 లక్షల రూపాయలు తక్కువలో తక్కువ లబ్ధి జరుగుతున్న ఈ క్రమంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని పోగొట్టుకునే ప్రభుత్వం తీసుకొచ్చుకుంటే మన భవిష్యత్ అంధకారంలో పడుతుంది కాబట్టి అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలే ప్రధాన లక్ష్యంగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవే ముఖ్యంగా పనిచేస్తున్న నన్ను మళ్ళొకసారి గెలిపించి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నాను యజ్ఞం మాదిరిగా నియోజకవర్గంలో ప్రజల మధ్యన ప్రజాసేవకే అంకితమైన వాళ్ళ వీళ్ళ మాదిరిగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పలేము మేము దత్తత తీసుకుంటాం అది జరగండి నేను ప్రాక్టికల్గా ఆ మాటలు చెప్పకుండా నేను ఏం చేసిన అనేది నియోజకవర్గ ప్రజలు వ్యక్తిగతంగా దాదాపుగా 2 దశాబ్దాల దగ్గర ఉంటాం చూస్తున్నాను కాబట్టి పనిచేయాలనే తపన నాకు ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను ఎట్లా పనిచేస్తానన్నది కొలమానంగా మళ్ళొకసారి అవకాశం ఇస్తే ఇంతకు మించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఇక చివరిగా ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఆర్ ఫస్ట్ టీఆర్ఎస్ గతంలో తెలంగాణ తెచ్చిన పార్టీగా ఓటేయాలి ఆ తర్వాత 2018లో చేసిన అభివృద్ధి కావచ్చు లేదా ఎగైన్ మళ్ళీ అవతల మహాకూటమి సెంటిమెంట్ రైజ్ అయింది ఓటేశారు ఈసారి అలాంటి ఒక చిన్న విన్నింగ్ ఫార్ములా ఏముంది బీఆర్ఎస్కి సింగిల్ పాయింట్ రైతు బీమా లాస్ట్ టైం పెట్టాం అవును గుంట భూమున్న సెంటు భూమి ఉన్న వాళ్ళకి రైతు బీమా ఇచ్చారు ఈరోజు సెంటు భూమి కూడా అవసరం లేదు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బీమా సౌకర్యం కలిగిస్తున్నాం 5 లక్షల రూపాయలు బీమా అభిమానే గెలిపిస్తుంది అంటారా అట్లని కాదు అసలు కుటుంబంలో చచ్చిపోతే ఆ చచ్చిపోయిన మనిషి పోయిన తర్వాత వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏందాననేది ఆలోచిస్తే దినాలే మామూలుగా చందాలు వేసుకొని చేయడానికి బంధువులు కూడా రాని పరిస్థితులలో ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడుతుంది భద్రత అది కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు స్వతహాగా మళ్ళీ 3000 4000 ఎందుకు దండగా మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవటం అని చెప్పి భావిస్తున్న తరుణంలో వాళ్ళని తోబుట్టువులుగా కుటుంబ సభ్యులుగా భావించి యావత్ తెలంగాణలో ఉన్న అన్ని తెల్ల రేషన్ కార్డుల కుటుంబ సభ్యులకి ఈరోజు పాలసీ చేపిస్తున్నాను అదొక భద్రత కదా రైట్ థ్యాంక్ యూ మల్లా యాదవ్ గారు మహాన్యూస్ నేనే ఎమ్మెల్యేలో పాల్గొన్నందుకు ఇక ఇప్పటి వరకు కూడా కోదాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తన పదవి అదేవిధంగా ప్రజాసేవని ఒక యజ్ఞంలాగా చేశారు బొల్ల మల్లా యాదవ్ గారు అదేవిధంగా ఈ 4.5 ఏళ్ళు ఈ 5 సంవత్సరాల తన పర్ఫార్మెన్స్ని నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని కానీ తాను చేసిన సేవని ప్రామాణికంగా తీసుకొని తనకు ఓటేయాలి అని చెప్పి ఆయన కోదాడ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇది మహాన్యూస్ నేనే ఎమ్మెల్యే విత్ బొల్లం మల్లయ్య యాదవ్ గారితో